కదా వాళ్ళు 100కి 99 వచ్చిన మురిసిపోతున్నారని చాలా చాలా ఎద్దావా చేశారు మోడీ గారు కూడా రాహుల్ గాంధీని కౌంటర్ చేస్తూ. గుడ్ ఈవినింగ్ పివి గారు, ఇద్దరు పెద్దలకు కూడా. ఒకటి ఏంటంటే, సరే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాల్సిన ఒక బాధ్యత అటు అధికార పక్షానికి ఇటు విపక్షానికి ఉంటుంది. బట్ జరుగుతున్న అంశాలతో పాటు వాళ్ళు ప్రస్తావించిన అంశాలను, రాష్ట్రపతి గారు తన ప్రభుత్వం చేస్తున్న అంశాలను ప్రస్తావన చేస్తున్న క్రమంలో ప్రతిపక్షంగా ఉన్న సమస్యలను ఉటంకించడం అనేది అది తప్పనిసరిగా, ఏది మంచిని మంచి అంటూ చెడుని చెడుగా చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. కాబట్టి అది చెబుతూనే ఈ మతం పేరు మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే అంశాల మీద మొదట వాళ్ళకి అసలు ఇరిటేట్ ఏమైందంటే, శివుని బొమ్మను చూపించడం అనేది వాళ్ళకి ఇబ్బంది అయింది. అది వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఈ దేశ మూలవాసి, దేశ యొక్క ఆది పురుషుడిగా చెప్పుకోబడుతున్న ఈరోజు ఏదైతే శివుడు బొమ్మ, అసలు నచ్చలే. దాని నుంచి మోదీని తిడితే హిందువుని తిట్టినట్టు ఎట్లా అండి, నాకు అర్థం కాదు. లేదంటే బీజేపీని తిడితే హిందువుని తిట్టినట్టు ఎట్లా అవుతుంది? అంటే ఎవరిచ్చిండ్రు వీళ్ళకి రైటు? అసలు ఎక్కడిది వీళ్ళకి? 40 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళకి ఇంత రైట్ ఎక్కడిది? అంతకుముందు నుంచి ఉన్న పార్టీలు ఉన్నాయి, అసలు హిందుత్వ మూలాలతో ఉన్న పీఠాలే వాళ్ళని విమర్శిస్తున్నాయి. మరి వాళ్ళ మీద లేదు ఎందుకు ఇంత కోపం? రాజకీయం కోసమే ఇలా హిందూ మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ హిందూ మతాన్ని విద్వేష మతంగా తీర్చిదిద్దుతున్న మోడీ మీద అంటే, అది హిందూ మతాన్ని అన్నట్టు హిందువుల మనోభావాలు అంటారు. ఇప్పుడు మేము కూడా నిర్మల మాట్లాడింది ఏంది, రాముడు మీ చిన్నయ్య లేకపోతే సీత మీ చిన్నమ్మ, ఈ అందరికి కాదా ఈ లోకంలో, ఓన్లీ బీజేపీ వాళ్ళకేనా అంటే, అవును మాకు చిన్నమ్మ మేము హిందువుని తిడతావాను రాముని తిడతావా అని చెప్పి ఒక రీజన్లెస్, బేస్లెస్ ఒక ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ఉంది, బీజేపీ ఉన్నది, అటు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మేమేమంటున్నాం అంటే, ఇది చెప్పాలి ప్రజలకు. కేవలం వాళ్ళు అనుకునేది దేవుడు, వాళ్ళు చేస్తున్నదే మతం, వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ప్రతిపక్షంగా ఒక నిర్మాణాత్మక విమర్శ, నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు నిన్న చేసిన స్పీచ్ ప్రపంచం మొత్తాన్ని ఒక కదలికకు తీసుకొచ్చింది. కాబట్టే ఇలా అది దడుచుకొని ఇలా ఇక్కడ రాజ్యసభ, ఇప్పుడు లోక్సభలో చెప్పిండు, రేపు ఎపిసోడ్2 రాజ్యసభలో మళ్ళీ అది కన్క్లూడ్ అయ్యేంత వరకు చూడాల్సిందే. అంటే వాళ్ళకి ఏదైనా తలనొప్పి అయితే దాన్ని భరించలేరు. నేను అంటున్న ఈ చర్చ ఇంత గట్టిగా, ఇంత వాడిగా, ఇంత వేడిగా మణిపూర్ ఎందుకు జరగలేదు? మణిపూర్లో మహిళా మండలి ఎందుకు చర్చ జరగలేదు? మణిపూర్లో జరిగిన హింస ఎందుకు జరగలేదు? హత్రాస్కు సంబంధించిన సంఘటనలకు సంబంధించి ఇప్పుడు ఏదో వస్తున్నది. ఇక్కడ హత్రాస్లో జరిగిన ఆ దాన్ని ఎందుకు ఒక ఆడబిడ్డ మీద ఎందుకు అంత అఘాయిత్యం జరిగితే మాట్లాడలేకపోయిండ్రు? కాబట్టి వాళ్ళు ఈ టెన్యూర్ మొత్తం కూడా ఏం చేయబోతుండ్రో మొదటనే చెప్పిండ్రు, చెప్తున్నారు. మేము కూడా ఏం చేయాలనో చెప్పాలనో డెఫినెట్గా క్లియర్గా ఉన్నాము. రాముణ్ణి మొక్కుతాం, శివుణ్ణి మొక్కుతాం. శివుడు అనగానే శివాలు ఎత్తితే మీకు అక్కడే వస్తుంది వైష్ణవం శైవం మధ్యన మీకు మీరు చూపిస్తున్న తేడా తెలుస్తుంది. శివుణ్ణి ఎందుకు ఈ దేశ మూల పురుషుణ్ణి ఎందుకు పక్కన పెట్టినరో, బుద్ధుణ్ణి అనేటువంటి ఎందుకు వ్యతిరేకం చేస్తుండ్రో, ఈ దేశంలో సిక్కులను లేకపోతే ఇతర మతాలకు సంబంధించిన వాటిని ఎందుకు అణిచివేయాలని చూస్తుండ్రో, ఎందుకు వాళ్ళు అనుకుంటున్న విచారధారని నిజమైన విచారధార అనుకుంటారో దేశం చర్చించాలి. ఇలా ఇన్ని రోజులు హిందూ ముస్లిం అన్నారు, ఇప్పుడు శైవం వైష్ణవం వస్తుంది, రేపు మళ్ళా హిందూ క్రిస్టియన్ తెస్తారు. ఇంకా ఇంతే, వీళ్ళకు రాజ్యాంగం ఆయనేమో మొట్టమొదటిసారి ప్రమాణం చేసేటప్పుడేమో రాజ్యాంగాన్ని మొక్కిండు. తర్వాత ఆయన మాట్లాడుతున్నదేంది, మోడీ గారు మొత్తం హిందువులని దేశంలో రాహుల్ గాంధీ మొత్తం అవమానపరుస్తున్నాడు. ఒకవేళ ఆయనకు ఆ స్పీచ్ అర్థమైతే, నేను అనుకుంటున్న గౌరవించాలి మనం ప్రధానమంత్రి గారిని కాబట్టి, కానీ ఆ స్పీచ్ అర్థమైతే ఎంత ఇంటలెక్చువల్ స్పీచ్ ఒకసారి గమనించండి. అన్ని మతాలను ఉటంకించిండు, అన్ని మతాలు సమానత్వంతో ఉండాలన్నాడు. హిందూ మతం దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం అహింస పద్ధతిలో ఒక శాంతి మార్గంలో ప్రపంచానికి ఆదర్శమైందని చెప్పిండు. వీళ్ళు ఇవేం పట్టదు వీళ్ళకు. మోడీని తిట్టగానే రాముని తిట్టినట్టు, మోడీని తిట్టగానే హిందువుని తిట్టినట్టు. నేను అంటున్నా మోడీని అందుకనే అనేది, ఆ ఆదర్శాలు ఎటుపోయినాయి, ఆ రామరాజ్యపు ఆదర్శాలు ఎటుపోయినాయి అని చెప్పి ప్రశ్నిస్తే ప్రశ్నించోళ్ళు వీళ్ళని అవుతారు. లేకపోతే మనం ఇప్పుడు ఏమైనా ప్రభుత్వాన్ని తిట్టాం అనుకోండి, ఇక దేశాన్ని తిట్టినట్టు ఏకంగా. ప్రభుత్వం అనేది ఏంటి, ఇట్స్ ఫెసిలిటేషన్. ఒక పార్టీకి అధికారం వస్తుంది, ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. కానీ రాజ్యాంగం కంటే గొప్పవాడని అంటాడు, రాజ్యాంగం కంటే మోడీనే గొప్పవాడు అంటాడు. ఒక ప్రత్యేక టాస్క్ కొరకు ఆయన ఇక్కడికి దేవుడు పంపించిండట. ఆ టాస్క్ కొరకు ఏ టాస్క్? మరి ఈ దేశంలో విద్యార్థులంతా
ఉద్యోగాలు లేక చనిపోతుంటే ఆయన